బ్రహ్మ, నేను జీవించే ఈ జీవితం నువ్వే డిసైడ్ చేసి డిజైన్ చేసావని పంతులు గారు చెప్పారు. నాకు గనక నిన్ను మీట్ అయ్యే అవకాశం దొరికితే అడగడానికి 1000 ప్రశ్నలున్నాయి. మీరే బ్రహ్మదేవుడా? యాక్చువల్లీ నేను మిమ్మల్ని మీట్ అవ్వాలనుకున్నా. అవును, ఈ లోకంలో అమీబా నుంచి అమెరికా ప్రశ్న దాకా మీరే పుట్టిస్తున్నారట. బట్ నీ పాటుకు నువ్వు పుట్టిస్తూ వెళ్తూనే ఉన్నావు. వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఒక్కసారైనా తిరిగి చూసావా? ఇక్కడ ఎవరికి మనశ్శాంతి లేదు. దీనికంత కారణం నువ్వు. నువ్వు అందరికీ బెస్ట్కి నెక్స్ట్ ఇస్తున్నావు. అర్థం కాలే కదా నేను చెప్తా. మేము ఆశపడేది బెస్ట్గా ఉండాలనుకుంటాం, కానీ మీరిచ్చేది దానికి నెక్స్ట్గా ఉంటుంది. వన్స్ అగైన్, మేము అడిగే జాబ్ బెస్ట్గా ఉండాలనుకుంటాం, కానీ మీరిచ్చే జాబ్ దానికి నెక్స్ట్గా ఉంటుంది. మేము సైట్ కొట్టే ఫిగర్ సూపర్గా ఉంటుంది, కానీ మమ్మల్ని సైట్ కొట్టే ఫిగర్. టూ మచ్. వేస్ట్ గాళ్ళకి అంబానీ లాంటి సూపర్ నాన్న, కానీ మాలాంటి సూపర్ గాళ్ళకి ఎందుకు పనికిరాని నాన్నలు. నాలాంటి యంగ్స్టర్స్ బస్లో ఫుట్బోర్డ్లో ఏలాడుతూ వెళ్తుంటే పక్కన అని ఒక ముసలోడు కేటీఎం బైక్లో వెళ్తుంటే మనసు ఎలా ఉంటుంది తెలుసా? కారు ఉందని ఒకే కారణం వల్ల సూపర్ ఫిగర్ ఒక చెత్త నాయాలతో వెళ్తుంటే మనసు ఎలా రగిలిపోద్దా తెలుసా? వన్ మినిట్. ఏ, నన్ను తీసుకో. విస్కామ్ గోల్డ్ మెడలిస్ట్, కానీ నాకు దొరికిన జాబ్ ఒక సాధారణ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. బట్ నా పేపర్ చేసి బార్డర్లో పాస్ అయిన నా చిన్నాన్న కొడుకు రాము అదే కంపెనీలో సీఈఓ. ఇదేం అన్యాయం దేవుడా? ఒక మంచి పోస్టింగ్ లేకపోవడం వల్ల నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నా. నా మనీషా దగ్గర ప్రేమ చెప్పలేక ఎంత కష్టపడుతున్నానో తెలుసా? అన్నిటికీ కారణం నువ్వు. బెస్ట్ అయిన వాళ్ళకి బెస్ట్ అయినవి ఇవ్వకుండా అన్ని తప్పు తప్పుగా చేస్తుంది నువ్వు. మాకేం కావాలో ముందు నువ్వు డిసైడ్ చేయడం ఆపు. మేము ఆశపడింది ఇచ్చి చూడు. ఇది నేనొక్కనే చెప్పట్లా, నైట్ 1 గంట తర్వాత రోడ్డు మీదకి వచ్చి చూడు. చేతిలో దమ్ము దమ్ముటి పెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ప్రతి ఒక్క యువకులు నిన్నే తిడుతున్నావు. ఇలాగే వెళ్తూ ఉంటే 4 తల్లు కదా, 40 తల్లున్నా నిన్నెవడో లెక్క చేయడు. స్వామి. ఏంటి బ్రో, అర్చన అయిపోయింది? నేను ఎక్కడ అర్చన చేశాను? మీరు ఎక్కడ చేశారు? కాదు కాదు, నాకన్నా నువ్వే బాగా అర్చన చేసావు. అంటే మైండ్ వాయిస్ తో మాట్లాడుతున్నట్టుగా అనుకుని ఓపెన్ గా మాట్లాడేశావు. ఇలా చూడు బ్రో, ఎవరెవరికి ఎప్పుడు ఇవ్వాలి ఏమి ఇవ్వాలో బ్రహ్మకి బాగా తెలుసు. అదిగో అక్కడ చూస్తున్నవే 3 తలలు, అది రుగ్, యజు, సామం, అలాగనే 3 వేదాలు. వెనకాల ఒక తల ఉంది చూడు, ఆ వేదం అధర్వణం. పొరపాటున కూడా ఆ తలని చూడడానికి ప్రయత్నించకు. ఒకవేళ చూసావో ఇక నువ్వు తట్టుకోలేవు. బ్రో, ఇదంతా మా తాత 10 సంవత్సరాల ముందే చెప్పేశాడు. అవునా? సరే బ్రో, ప్రసాదం ఇవ్వండి త్వరగా. నువ్వు ఏం కోరుకున్నావో అదే జరుగుద్ది. చెయ్యి చెయ్యి. బై బ్రో.